మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పుడు పోతే కదా ఫ్రెండ్స్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. మై నేమ్ ఇస్ ఆచారి, ఫ్యాకల్టీ ఆఫ్ అథమెటిక్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఆల్సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాఫిట్ లాస్ కాన్సెప్ట్ అలాగే ఎక్కువగా ఎస్ఎస్సి ఎంటీఎస్ లో షిఫ్ట్ వైజ్ గా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఏవైతే వస్తున్నాయో అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్, సో లాభ నష్టాలు, మరి కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరల్ గా ప్రాఫిట్ లాస్ అనేది మీరు గమనించినట్టయితే 3 టైప్స్ లో ఉంటుంది. సో ఒకటి ప్రైసెస్ మీద, అంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ప్రాఫిట్ లాస్ లో 3 రకాలుగా వివరించడం జరుగుతుందండి. సో ఒకటి ప్రైసెస్ మీద, అంటే ప్రైసుల మీద మనకేంటంటే ప్రాఫిట్ లాస్ కట్టచ్చు. అలాగే క్వాంటిటీస్ అంటారు, ఆర్టికల్స్, ఆర్టికల్స్ మీద కూడా మనం ఏంటంటే ప్రాఫిట్ లాస్ లెక్కలు చేస్తాము. అలాగే డిస్కౌంట్స్, అంటే మనకేంటంటే 3 రకాల క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ప్రాఫిట్ లాస్ లో కనిపిస్తుంటాయి. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరూ కూడా ప్రాఫిట్ లాస్ నేర్చుకునే ముందు సపరేట్గా ప్రైసుల మీద క్వశ్చన్స్ అన్ని ఒకలాగా ఒకసారి, అలాగే క్వాంటిటీస్ మీద, ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అన్ని ఒకసారి, తర్వాత డిస్కౌంట్స్ మీద క్వశ్చన్స్ అన్ని అలా సపరేట్గా 3 టాపిక్స్ కింద డివైడ్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీగా వస్తుంది. సో కమింగ్ టు ది కాన్సెప్ట్ బిహైండ్ ది ప్రాఫిట్ లాస్. సో ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ఇండివిజువల్గా ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రైస్ అట్ విచ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. సో కొన్న వేల కన్నా అమ్మిన వేల అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని ఒక ధరకి కొని 1000 రూపాయలు కొని ఒక 1200 రూపాయలకు అమ్మారనుకోండి, సో 200 రూపాయలు లాభం అని చెప్పేసి మీకు ఆల్రెడీ అర్థమవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఈజ్ ఆల్వేజ్ నథింగ్ బట్ ది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అండ్ లాస్ ఈజ్ ఆల్వేజ్ సిపి మైనస్ ఎస్పి. సో ఇక్కడ ఏంటంటే సపరేట్ గా ఇక్కడ మనకి లాస్ కి ఫార్ములా, కాస్ట్ ప్రైస్ లోంచి సెల్లింగ్ ప్రైస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రాఫిట్ కి ఫార్ములా అయితే సెల్లింగ్ ప్రైస్ లోంచి కాస్ట్ ప్రైస్ కి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ ది లాస్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతము, అలాగే నష్ట శాతము. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. సో ఇక్కడ మనకి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే సిపి అంటే పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వెనెవర్ యూ విల్ నీడ్ టు క్యాలిక్యులేట్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ దెన్ యూ నీడ్ టు డూ లైక్ దిస్, అంటే యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫార్ములా ఓన్లీ. సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%, అండ్ ఆల్సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100%. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే కాస్ట్ ప్రైస్ కి ఫార్ములా ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ కి ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ 100 మైనస్ లాస్ పర్సంటేజ్. సో అలాగే సెల్లింగ్ ప్రైస్ కి ఫార్ములా కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. సో దీస్ ఆర్ ది మెయిన్ బేసిక్ టోటల్ 6 ఫార్ములాస్ టు బి రిమెంబర్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ బడీ, ఫర్ ఎనీ కాంపిటేటివ్ క్యాండిడేట్ ఫర్ ది ప్రాఫిట్ లాస్ చాప్టర్. అంటే ప్రాఫిట్ లాస్ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ 6 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ 6 ఫార్ములాల్లోని ఫస్ట్ 4 ఫార్ములాస్ చాలా మందికి ఈజీగా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి.
సో వెన్ కమ్స్ టు ది కాస్ట్ ప్రైస్ అండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఫార్ములాస్, ఇక్కడ చాలా మంది దీని ప్లేస్ లో ఇది, దీని ప్లేస్ లో ఇది వేస్తారండి. సో అక్కడ దానికోసం మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ గా మనకి ప్రాఫిట్ లాస్ లో తెలియని వాల్యూ, అన్నోన్ వాల్యూ లేదా ఒరిజినల్ వాల్యూ ఎప్పుడు కూడా అయితే ఎక్స్ అనుకోవాలి. సో ఈ ఒరిజినల్ వాల్యూ ఎక్కువగా మనకి ఏంటంటే కాస్ట్ ప్రైస్ ని ప్రైస్ లో అయితే అయితే ఎక్స్ అనుకోవాలి, లేదు అంటే 100% అనుకోవాలి, లేదు అంటే 1 అనుకోవాలి, లేదంటే 100 అనుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 4 రకాలుగా అనుకోవచ్చు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ని అయితే ఎక్స్ అనుకోవచ్చు, లేదంటే 100% అనుకోవచ్చు, లేదంటే 100 అనుకోవచ్చు, లేదంటే 1 అనుకోవచ్చు. సో ఈ రకంగా అనుకున్నట్టయితే మన క్వశ్చన్స్ ఈజీగా షార్ట్ కట్ లో వస్తాయి. సో ఎక్కువగా 100% అనుకుంటాము, అంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% ఈక్వల్ అవుతుంది ఎప్పుడు కూడా. సో కాస్ట్ ప్రైస్ అనేది 100% ఈక్వల్ అవుతుంది కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు 100% అని మైండ్ లో కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే సిపి ఫార్ములా కూడా ఈజీగా గుర్తుంటది. ఎందుకంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 100%, 100 అనేది న్యూమరేటర్ లో ఉంటుంది. సో రిమైనింగ్ టర్మ్స్ అనేవి ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే కేవలం ఇది మాత్రమే యూజ్ చేస్తాము, లాస్ పర్సంటేజ్ ఇస్తే కేవలం ఇది మాత్రమే యూజ్ చేస్తాము. సో ఈ రకంగా మనం ఏంటంటే ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వెన్ కమింగ్ టు ది సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా దగ్గరకు వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అనేది 100% ఈక్వల్ గా ఉండదు కాబట్టి ఏంటంటే 100 అనేది డినామినేటర్ ప్లేస్ లో ఉంటుంది. ఓకేనమ్మా. సో న్యూమరేటర్ లో 100+ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ 100-- లాస్ పర్సంటేజ్ కానీ ఉంటుంది. సో ఎస్పీ అనుకుంటారు కాబట్టి ఇక్కడ సిపి ఇంటూ అని రాయాలి. సో ఈ రకంగా మనం ఈ రెండు ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ మనకేంటంటే ఈ టోటల్ ఫార్ములాస్ అన్ని కూడా క్యాండిడేట్స్ అందరూ బై హెడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫార్ములాస్ ప్రైసుల మీద వచ్చే లెక్కలకి ఇవి వర్తిస్తాయి, ఆర్టికల్స్ మీద అయితే వేరే ఫార్ములాస్ వస్తాయి, అక్కడ కాన్సెప్ట్ మారుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మన పిఆర్ అకాడమీ యాప్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ని సపరేట్ గా మోడల్ వైజ్ చెప్పడం జరిగిందండి ప్రాఫిట్ లాస్ లోని, అండ్ ఆల్సో ప్రతి మోడల్ ని షార్ట్ కట్ లో కూడా ఏ రకంగా చేస్తామో చెప్పడం జరిగింది. కాబట్టి క్యాండిడేట్స్, కాంపిటేటివ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో మనకి పిఆర్ అకాడమీలోని కేవలం 1000 రూపీస్కే టోటల్ ఎస్ఎస్సికి సంబంధించిన టోటల్ కోర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నది. సో ఈ కోర్సులో మనకేంటంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రతి ఒక్క టాపిక్ ని డీటెయిల్డ్గా వివరించడం జరిగింది, అండ్ ఆల్సో షార్ట్ కట్స్ లో కూడా వివరించడం జరిగింది. అలాగే ఈ మూడింటితో పాటు సైన్స్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించింది ఫ్యాకల్టీ అందరూ కూడా ఎన్సీఈఆర్టీ, అంటే ఎన్సీఈఆర్టీ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ లో ఉండే టోటల్ బుక్స్ అన్నిటినీ కూడా వివరించడం జరిగింది. అండ్ ఆల్సో దీంతో పాటు మనకేంటంటే జనరల్ అవేర్నెస్ తో పాటు జనరల్ ఇంగ్లీష్ క్లాసులు కూడా ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు ఇంకా అదనంగా మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అండ్ యాప్లోనైతే ప్రత్యేకంగా ఏ యాప్లోని కూడా, మరి ఏ ఇతర యాప్లలోని కూడా లేని 1 lakh bits ఓన్లీ ఫర్ ది ఎస్ఎస్సి క్యాండిడేట్స్, అంటే ఎస్ఎస్సి సిలబస్ లో మనకేంటంటే 1 lakh bits ని, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ని ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరేంటంటే ఇమీడియట్ గా సో కోర్స్ అయితే పర్చేజ్ చేయాలి. సో ఓకేనండి. కమింగ్ టు ది క్వశ్చన్స్ క్వశ్చన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండిమ్మా. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ 4350 రూపీస్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ రౌండెడ్ ఆఫ్ టు 1 decimal ప్లేస్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 5680 రూపీస్. సో ఇక్కడ మనకేంటంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు, మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనకి ఆన్సర్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. సో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మనము 1 decimal point వరకు 1 decimal place వరకు మనం రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ముందుగా ఇచ్చిన డేటా రాసుకున్నట్టయితే సిపి 4350 రూపీస్, ఎస్పి 5680 రూపీస్. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ కట్టాలి అని అంటే ఎప్పుడు కూడా ఎస్పి మైనస్ సిపి అని అంటే 5680 రూపాయల నుంచి 4350 రూపాయలు సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే 00
క్యాన్సిల్ అయిపోతే 0, 8లో 5 పోతే 3, 6లో 3 పోతే 3 అండ్ 5లో 4 పోతే 1. సో దిస్ విల్ బి అవర్ ప్రాఫిట్. ఇది మన ప్రాఫిట్ అవుతుంది. ఓకేనండి, బట్ దే ఆర్ ఆస్కింగ్ యూ ప్రాఫిట్ పర్సంటేజ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. సో ప్రాఫిట్ అనేది 1330 బై సిపి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది సిపి హియర్? 4350 ఇంటూ 100%. సో 0 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 435 అండ్ 100 విల్ బి డివిజిబుల్ బై 5. నా వీఆర్ గోయింగ్ టు డివైడ్ బోత్ ది నెంబర్స్ బై 5. సో 5 చేత వెయిట్ చేసినట్టయితే 5 8 జార్ అండ్ 5 7 జార్. సో హియర్ 520s అంటే మనకి ఏం మిగిలిందండి, 133 ఇంటూ 20/87. సో ఇప్పుడు మనకి ఈ రెండు కూడా మల్టిప్లై చేసినట్టయితే 2660/87. ఇప్పుడు డైరెక్ట్ గా 87 చేత వెయిట్ చేసినట్టయితే 87 3s are 261. 261 పక్కన 50 ఉంటుంది, 87 కన్నా తక్కువ కాబట్టి 0 పెట్టుకున్నట్టయితే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మనకేమవుతుందంటే 50 మిగులుతుంది, అంటే 87 30s 2610. సో ఇప్పుడు పాయింట్ కానీ పెట్టుకున్నట్టయితే ఆ 50 మిగిలిన 50 అనేది 500 కింద మారుతుంది. సో 500 కింద మారితే ఎంతవరకు పోతుంది? సో మనకు ఒక డెసిమల్ ప్లేస్ అన్నాడు కాబట్టి 87 6s are 87 6s are మనకేంటంటే నియర్లీ గోస్ టు ది 500. కాబట్టి అవర్ ఆన్సర్ ఏమవుతుందంటే 30.6. 30.6 అనేది ఈజీలీ యూ కెన్ గెట్ ది ఆన్సర్ యాజ్ లైక్ దిస్. సో ఇది మనకేంటంటే 30.6 ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. సో హియర్ మనకి అడిగిన బేసిక్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు ఇక్కడ. కానీ ఏంటంటే డెసిమల్ ఫ్రాక్షన్ లో ఆన్సర్ రావడం వలన ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకంగా మనకి ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ లో ప్రాఫిట్ లాస్ లో సో సింపుల్ క్వశ్చన్ అడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజే కట్టమన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే వాల్యూస్ అనేవి డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మనకి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనండి, సో దట్స్ ఇట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఏ పర్సన్ బైస్ ఏ టేబుల్ ఫ్యాన్ ఫర్ 2800 rupees అండ్ సెల్స్ ఇట్ అట్ ఏ లాస్ ఆఫ్ 12%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది టేబుల్ ఫ్యాన్? సో హియర్ సెల్లింగ్ ప్రైస్, టేబుల్ ఫ్యాన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి పర్సన్ బైస్, బైస్ అంటే కొనడము, టేబుల్ ఫ్యాన్ ని ఎంత కొన్నాడు అంటే 2800 rupees కొన్నాడు. సో 2800 rupees కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చినట్టు. ఓకేనమ్మా, సో ఇక్కడ అండ్ సెల్స్ ఇట్ అట్ ఏ లాస్ ఆఫ్ 12% అంటే లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ మీకు చూడండి సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా, సిపి ఇంటూ 100 - లాస్ పర్సంటేజ్ బై 100. సో ఎప్పుడైతే లాస్ పర్సంటేజ్ ఇచ్చాడో ఈ ఫార్ములా మనం ఉపయోగించాలి. మరి ఫార్ములాలో వేసామనుకోండి ఇట్ విల్ టేక్ మోర్ టైం, కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఫార్ములాలో చేయకూడదు. సో ఇది ఈ క్వశ్చన్ షార్ట్ కట్ లో చేస్తే చాలా ఫాస్ట్ గా వస్తుంది. మరి దీనికి షార్ట్ కట్ ఏంటి? షార్ట్ కట్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా సిపిని ప్రాఫిట్ లాస్ లో 100% అనుకోవాలి. సో సిపి వాల్యూ అనేది ప్రాఫిట్ లాస్ లో 100% అయితే 100% వాల్యూ ఇచ్చాడు, 100% వాల్యూ ఎంత అవుతుంది? 2800. ఇక్కడ 12% లాస్ కి అమ్మాడు, అంటే 100 లో 12 తీస్తే 88% కి అమ్మినట్టు. నా యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ది 88%. సో ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 100% ఈజ్ 2800 rupees, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది 88%? విల్ ఇట్ బి మోర్ ఆర్ లెస్? ఇట్ విల్ ఆల్వేస్ బి లెస్. కాబట్టి మీరు ఏంటంటే తక్కువ బై ఎక్కువ వేసుకుంటే అంటే 100 భాగాల విలువ 2800 అయితే 88 భాగాలు ఎంత అవుతుంది? ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ బై ఈ రెండింటిలో చూసుకున్నట్టయితే తక్కువ ఇది. సో 88/100 ఇంటూ 2800. 2 zeros will be cancelled here. Now our multiplication will remain as the 88 into 28. సో ఇక్కడ మల్టిప్లై చేసినట్టయితే 8 8 64 6 ఉంటుంది, 16 అండ్ 64 ఇట్ విల్ బి 80 86, ఇంకా 8 ఉంటుంది, 2 8 16 + 8 24. సో 2464 rupees విల్ బి అవర్ ఆన్సర్ హియర్. 2464 ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్.
ఓకేనండి. సో 2464 ఇది మన ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనకి కీ పాయింట్ ఇక్కడ. సో ఎప్పుడైనా ఇటువంటి లెక్కలు అనేవి చాలా మంది ఏం చేస్తారంటే ముందు 12% కట్టేసి అందులో సబ్ట్రాక్ట్ చేస్తారు, అది ఒక మెథడే. కానీ ఏంటంటే ప్రతిసారి అలా చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ రాదండి. సో ఇక్కడ మనకేంటంటే అయితే ఫార్ములాలో వేయాలి, లేదు అంటే 100% అనుకోవాలి కాస్ట్ ప్రైస్ని. అప్పుడు లాస్ కమితే మీరు 100లో సబ్ట్రాక్ట్ చేయాలి, ఒకవేళ ప్రాఫిట్ కమితే 100 కలపాలి. ఓకేనమ్మా, దట్స్ ఇట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే, బై సెల్లింగ్ ఏ సైకిల్ ఫర్ 5800 రూపీస్ ఏ మ్యాన్ గెయిన్స్ 45%, వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సైకిల్? సో ఇది కూడా ఇక్కడ చూడండి, ఇందాక క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ మోడల్ క్వశ్చన్, కాకపోతే ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో రిపీటెడ్ క్వశ్చన్స్లో మనకి షిఫ్ట్ వైజ్లో కూడా మనకేంటంటే ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి బేసిక్ మోడల్స్ అన్ని కూడా మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ మనం డేటా రాసుకున్నట్టయితే బై సెల్లింగ్ ఏ సైకిల్, బై సెల్లింగ్ ఏ సైకిల్ అన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది 5800 రూపాయలు. సో అలాగే మనకి గెయిన్స్ అన్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 45%. యూ నీడ్ టు ఫైండ్ ది కాస్ట్ ప్రైస్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఫార్ములా హియర్? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100. ఇది మనకి ఏంటంటే ఫార్ములా అండి. సో ఫార్ములాలో వేస్తే మనకి టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి ఫార్ములా కాకుండా మనం షార్ట్ కట్లో ఎలా చేయాలి? కాస్ట్ ప్రైస్ విల్ ఆల్వేస్ బి అస్యూమ్డ్ యాజ్ ది 100%. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది 100% వాల్యూ, బట్ దే ఆర్ గివింగ్ యూ ప్రాఫిట్ పర్సంటేజ్. దే ఆర్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ ది 45% ప్రాఫిట్. అంటే దాని అర్థం ఏంటంటే 100 ప్లస్ 45 కానీ చేసినట్టయితే 145% వాల్యూ ఇచ్చాడండి మీకు. సో 145% వాల్యూ ఎంత? 5800 రూపీస్. సో ఇది మీద అయినా రాయొచ్చు, కింద అయినా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. ఓకేనండి. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ముందు 145% 5800 అయితే కింద 100% ఎంత అని అడుగుతారు. సో ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేస్తారు. సో ప్రతిసారి క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు కొన్ని కొన్ని చాప్టర్లో తప్పయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే వెన్ ద టర్మ్స్ ఆర్ ఇన్ ది ఇండైరెక్ట్ ప్రపోర్షన్, టర్మ్స్ అనేవి ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అనేది వర్తించదు. కాబట్టి ఇక్కడ 145 భాగాల విలువ 5800 రూపాయలు అయితే 100 భాగాల విలువ ఎంత అవుతుంది? ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే తక్కువ బై ఎక్కువ వేసుకుంటే 100/145 × 5800 వేయాలి. సో ఎలా వేసినట్టయితే మనకి 5 టేబుల్లో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 5 20s, అలాగే 5 2s are 10, 5 9s are. సో 29 1s are, 29 2s are, 22s are 40, పక్కన 2 0s. సో ఫైనల్లీ అవర్ కాస్ట్ ప్రైస్ విల్ బి 4000 రూపీస్. సో అవర్ ఆన్సర్ ఈస్ ది ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ రకంగా మనకేంటంటే ఎస్ఎస్సి ఎంటిఎస్లో ఈ బేసిక్ క్వశ్చన్సే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే యాప్ డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో కోర్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి, పర్చేజ్ చేసుకొని అండ్ జాబ్ అయితే సంపాదించండి. ఓకేనండి, థ్యాంక్ యూ 1 and 1. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.